రక్షించండి, కాపాడండి, రక్షించండి. నా గిలిగిలి పిట్ట, నువ్వు నాకు చక్కలిగిలి పిట్ట, నా మానాన నేనుంటే ఎట్టా చేస్తా? చాలా చేస్తా, చింపుతా జాకెట్టు, తింపుతా లంగా, పీకుతా బయట, చిచ్చేస్తా చీర. ఆడపిల్లను అన్యాయం చేస్తావరా? ఆగు ఆగు, స్టాప్. ఎవరు ఎవరు నువ్వు? నేను నిన్నన్యాయం చేయడమేమిటి? అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి. ఎవరయ్యా నువ్వు? మా సరస్సు మధ్యలో అడ్డొచ్చి నాలెవరిని ఉతికేస్తున్నావు? అదేమిటమ్మా, నిన్ను బలాత్కరిస్తున్నాడు నరసోగా? అవుననుకోండి, ఈయనకిదో సరదా. పట్టుకోబోతుంటే పరిగెత్తాలి, మీద పడితే అరవాలి, అప్పుడప్పుడు కరవాలి, ఇల్లంతా దొరకకుండా దొరలాలి, అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు. కరెక్ట్. దీనినే మా తొరల భాషలో ముద్దుగా రేప్ అంటారు, మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు. ఓరి నీ రేపుని రాజమండ్రి రేవులో ఉతక. అది సరే, దుర్గమ్మ గారు ఇల్లిదేనా? అవును. కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు. డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనయాటరు బాబు? ఏది ముట్టుకొని నీ జేబు బలవంతరా? అరే ఒరే, గుడి నుంచి అమ్మ వచ్చేసినట్టుంది, రావే రావే, జుమ్ 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 జుమ్, ముడుచుకుంది అక్కు. ఏమిట్రా బలవంతు, ఏం చేస్తున్నావు? ఎవరి అబ్బాయి? కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి. ఇదిగోనమ్మా 1000 రూపాయలు, ఇక నేను వెళ్తాను. అన్నపూర్ణమ్మ గారికి ఏమన్నా చెప్పాలా? నా బొంద, ఇలా 100 పంపితే కుదరదు, ఈసారి 2000 పంపించమన్నాను చెప్పు. అలాగేనమ్మా, చాలా గొప్ప కొడుకుని కన్నావు. ఏం చేసావురా? దూరం దూరం దూరం, లెక్క పెట్టుకుండా డబ్బు తీసుకుంటావేమిటి నా వెర్రి తల్లి? పొయ్యి మీద పలగిన పిల్లితో వేసినట్టుంది పిల్లి కోసం వెళ్ళింది నా తల్లి, బల్లిలా ఖర్చుకుందాం రావేనా బుల్లి.